అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన్, వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మేమెంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేదే మా ఈ పోరాటం యొక్క లక్ష్యం. కాబట్టి మీరు వీడియో ఆన్ చేసిన వెంటనే దీన్ని ఒక లైక్, కామెంట్, షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మూడు స్టెప్లు, లైక్, కామెంట్, షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఏం ఆలోచించకుండా ముందు ఆ మూడు చేసేయండి. సిద్ధం పోస్టర్ని పెడుతున్నాడు అన్న, సిద్ధం. మరి దేనికి సిద్ధమో నాకు అర్థం కాలేదు, కానీ మీరు ఈ పోస్టర్ చూడండి ఒకసారి. సిద్ధమాట, ఇతను ఒక్కడే ఉంటాడు ఆ పోస్టర్లో, ఇంకెవ్వడు ఉండడు. మీరు ఈ రాష్ట్రంలో మీరు ఆ చివరిని తీసుకొని, చిత్తూరుని తీసుకొని ఇలా శ్రీకాకుళం దాకా ప్రతి ఏరియాలో ప్రతి గ్రామంలో పెట్టారు ఈ పోస్టర్లు. నువ్వు ఏ ప్రాంతంలో పోస్టర్ చూసినా జగన్ ఒక్కడే ఉంటాడు అక్కడ. ఏంటంటే అది ప్రజాస్వామ్యానికి అది కరెక్టేనా? వైసీపీలో నాయకులను అడుగుతున్నాను. నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కరెక్ట్ సంవత్సరం అయింది మొన్నటికి, కానీ ఈ సంవత్సర కాలంలోనే పార్టీ ప్రోటోకాల్స్ అన్నీ అర్థం చేసుకున్నాను. నేను ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే ఆ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ రూల్స్ చెప్తున్నాను. ఆ మీటింగ్ ఒక జిల్లా మీటింగ్ అయితే ఆ జిల్లా నాయకుడు, ఆ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్లు, ఆ జిల్లాకు సంబంధించిన ఎస్ఈసీ, అదే ఎస్ఈసీఎల్ మీటింగ్ అయితే అది ఒకవేళ బీసీ అయితే బీసీసీఎల్ నాయకులు ప్రతి ఒక్కరు ఫోటో ఉండాలి అక్కడ. ఏ ఒక్కరు ఫోటో లేకపోయినా మళ్ళీ మార్చుకుంటారు. ఎందుకంటే నాయకులందరినీ గుర్తించటం ప్రజాస్వామ్యం అంటే. ఎంతమంది నాయకులు కూడా గుర్తింపు కావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రామానికి వచ్చాడు అనుకోండి, ఆయన ఒక గ్రామానికి వచ్చి ఒక జెండా ఎగరేయాలనుకున్నాడు. ఆ గ్రామంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్ లేకపోతే, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కనుక లేకపోతే ఆయన జెండా ఎగరేయడట. ఏదో ఇక్కడ తెలుగుదేశం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉండాలి కదా, పిల్లండి అంటాడట. ఆయన వచ్చేదాకా ఈయన వెయిట్ చేస్తాడట. ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అండి. ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే విలువ ఏంటి? నువ్వు ఇక్కడ తెచ్చి ఇప్పుడు ప్రతిభా నియోజకవర్గంలో వేసాడు ఈ బోర్డు. ప్రతిభా నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఫోటో ఏది అందులో? కాకినాడలో వేసాడు బోర్డు. కాకినాడ ఇన్ఛార్జ్ ఫోటో ఏది? లేదా విజయవాడలో వేసాడు. విజయవాడ ఇన్ఛార్జ్ ఫోటో ఏది? ఇతని నాయకుల్ని ఇతనే సమాధి చేసేసాడు మొత్తానికి. సిద్ధమట, ఎక్కడన్నా చూడండి జగన్ తప్ప ఇంకోటి ఉన్నాడు. జగన్ రెడ్డి తనకు తానే రాజులో ఊహించేసుకుంటున్నాడు. నేనే ఏదైనా సరే నన్ను చూసే ఓటు వేయాలి. నేను కుక్క నిలబడతాను, కుక్క కోటు వేసేయండి. నేను నక్క నిలబడతాను, నక్కకేసేయండి. నేను పంది నిలబడతాను, పందికేసేయండి అంటున్నాడు. మరి అలాగే వేస్తారా ఓట్లు ఈ రాష్ట్రంలో ప్రజలు? నేను 30 రూపాయలు ఎత్తా, అతను 30 రూపాయలు ఎత్తాడటండి. కుక్కను పెట్టినా, నక్కను పెట్టినా, పందిని పెట్టినా, గాడిదని పెట్టినా మీరు ఓట్లు వేసి గెలిపించాలట. మరి అలాంటి జంతువులు ఈ రాష్ట్రంలో ఉంటే ఖచ్చితంగా జగన్ రెడ్డి మళ్ళీ సేమ్ అయిపోతాడు. అలాంటి జంతువులు ఉండాల. మరి అలాంటి జంతువులు ఉన్నారా ఈ రాష్ట్రంలో? లేదా పౌరుషం కలిగిన ఆంధ్రులు ఉన్నారా అనేది తెలియాలంటే 2024 ఎలక్షన్ కాగాలి. నేను డ్యామ్ షూర్ చెప్తున్నాను, ఇక్కడ తెలుగుదేశం జనసేన జెండా ఎగరబోతుంది. వీళ్ళకి ఇక మనుగడ లేక బీజేపీలో జాయిన్ అయిపోయే ప్రయత్నాలు ఎప్పటి నుంచే మొదలెట్టారు, ఇది పక్క. ఎందుకంటే ఏదో ఒక పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలో లేకపోతే వీళ్ళకి జైల్లోనే ఉండాలి. వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు అంత ఘోరంగా ఉంటాయి.